స్థానిక మంత్రునాడు పేర్నాని ఆయన శాఖ సంజానికి ఏం పట్టిపులేం ఇవాల్ చూడండి బందర్ మన ఎదురున్న ఆఫీస్ ఎదురున్న ఆర్టీసీ బస్ స్టాండ్ రవాణా శాఖ మంత్రిగా ఉన్నావు ఏ అది మునిగిపోతున్న విషయం తెలియదా ఏక ఫండ్స్ తెచ్చుకోలేవా చేతగాని మంత్రులు ఇవాల్ ఉన్నాడు ఇంకొక ఆయన సివిల్ సప్లైస్ మినిస్టర్ అంట ఆయన ఆ మంత్రి మీద ఆయన శాఖ మీద ఆయన పట్టలేదు ఇంకొక ఆయన దేవాలయ మంత్రి ఉన్నాడు కొబ్బరి చెప్పులు ఏర్పడడం తప్ప ఆయన ఇంకేం తెలియదు వీడు మంత్రులు మన జిల్లాకి ఈ జిల్లాకి ఈ 2.5 సంవత్సరాలు మేము చేసాం చెప్పారని మంత్రుల్ని సిగ్గులు ఎక్కడ బూతులు మాట్లాడతారా చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావా నీకు దమ్ము ధైర్యం ఉంటే నువ్వు బందరా ఒక చెప్పగలనా చిటికి లేదు నిన్ను ఇదే ప్రస్థానం చంద్రబాబు నాయుడు గారి గురించి అప్పుడు నువ్వు రోడ్ల మీద నీ బతుకుంటే చంద్రబాబు నాయుడు గారి భిక్షతో నువ్వు ఇవాళ ఎమ్మెల్యే అయినా మంత్రి అయినా చంద్రబాబు నాయుడు గారి భిక్ష నువ్వు చంద్రబాబు నాయుడు గారి గురించి మాట్లాడతావు ఇంకొక విశ్వాస పాత్రుడు ఉన్నాడు విశ్వాస ఘాతకుడు వంశీ సిగ్గులేని వ్యక్తి నిజంగా చెప్పాలంటే చాలా బాధ అనిపిస్తా ఉంది అలాంటి మాటలు మాట్లాడాలంటే కూడా బాధ కలిగిస్తుంది మనకు ఆ సంస్కారం మన నాయకులు మనకు నేర్పల ఇవాళ ఆయన మాట్లాడుతున్నాను నేను ఒకటే చెప్తా ఉన్నా వంశీ నీకు పాత వేసే రోజు అతి దగ్గరలోనే ఉంది నువ్వు ఎక్కడ కూడా నీ ఇష్టం వచ్చినట్టు చంద్రబాబు నాయుడు గారిని 40 సంవత్సరాల పైన ఆయన రాజకీయాల్లో ఉన్నారు ఏ రోజు ఎక్కడ కూడా ఆయన ఎంత ఇబ్బంది పెట్టినా రాజశేఖర్ రెడ్డి రోసే గారు లాంటి వ్యక్తులు ఆయన ఎంతో రకాల ఎన్నో రకాలుగా ఆయన్ని అవమానపరిచిన హ్యూమిలేట్ చేసిన అసెంబ్లీలో చాలా బాధ కలిగించిన ఏ రోజు ఆయన భయపడలా బాధపడలా మీ పనికిరానటువంటి మంత్రులు ఇవాళ మంత్రులుగా ఉన్నటువంటి వ్యక్తులు నువ్వు వెన్నుపోటు పొడిచావని ఎన్టీఆర్ వెన్నుపోటు పొడిచావని రకరకాలుగా బాధలు పెట్టారు లోకేష్ ని గొప్ప అని చెప్పి మాట్లాడారు అయినా కూడా ఆయన ఏ రోజు చెల్లించలా కానీ భువనేశ్వర్ గారిని అక్కడ అసెంబ్లీలో మాట్లాడేటప్పటికి 72 ఏళ్ల వయసులో ఆయన పడినటువంటి బాధ చూసినటువంటి ప్రతి మహిళ ఆంధ్ర రాష్ట్రంలో కంట నీరు పెట్టినది వాస్తవమైన విషయాన్ని సందర్భంగా తెలియజేస్తున్నాను.